ఒక పెద్ద కలెక్టర్ ఉన్నారు, ఒక స్త్రీమూర్తి. అపాయింట్మెంట్ కోసం చాలా మంది ఉన్నారు, బంట్రోద్దు గారు ఉన్నారు. ఒక్కొక్కరికి టైం ఉంది, ఆ టైం ప్రకారం లోపలికి వెళ్ళాలి. ఈ లోపల కలెక్టర్ గారు అబ్బాయి వచ్చాడు, బంట్రోత్ ఆపాడు. మా అమ్మాయి ఆ లోపల ఉందని, అవునా బాబాయ్ ఇక లోపల ఉంటాడు. అంటే మిగిలిన వాళ్ళకి దొరికిన అపాయింట్మెంట్ ఆ అబ్బాయికి దొరికిపోయింది. చూసండి, కలెక్టర్ అంటే ఏమిటి, కలెక్టర్ చేసే పనులు ఏమిటి, కలెక్టర్ నాలెడ్జ్ ఏమిటి ఆ పిల్లాడికి తెలియదు, అమ్మని మాత్రమే తెలుసు. కానీ జగన్మాత ఏమిటి, ప్రపంచం ఎలా నిర్వహిస్తుంది, ఆవిడ తెలివితేటలు ఏమిటి, వేదం ఏం చెప్పింది, పురాణం ఏం చెప్పింది, ఇవన్నీ తెలియనక్కర్లే. మా అమ్మ ఏదో గొప్పది, ఆవిడ మా అమ్మ, కనుక మాయమ్మ అంటే చాలండి అనుగ్రహిస్తుంది. అందులో ఇంత మహత్వం ఉంది. ఈ భావంతో చెయ్యండి రేపటి నుంచి పద్యమే మంత్రం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చెడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.